సికింద్రాబాద్ లోని రైల్వే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 95వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 95 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సొసైటీ విజయవంతంగా ముందుకు వెళ్తుందని, సొసైటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నాయని తెలిపారు. చనిపోతే వాళ్ళ లోన్ అంతా మేలు చేసినారు. ఇది చరిత్రలో స్వర్ణచిరాకు రాయబడుతుంది. మీ సొసైటీ కార్యక్రమం చాలా గొప్పగా ప్రకాశ్ ఈ కమిటీ మెంబర్లు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సంపాదించే చచ్చిపోతే అప్పుడు తీరుతాడు అని చెప్పి